First, congratulations, sir, to you. And thank you. For a very big success. Sir, I'm ప్రేక్షకులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విజయదశమి అందరి జీవితాల్లో గొప్ప విజయాన్ని తీసుకురావాలని, అందరి జీవితాలు ఎంతో విజయవంతంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడూ ఇంటర్వ్యూ ఎవరికి చేయలేదు సార్. అలాగే మీతో కూర్చోవడం మాకు ఇది ఫస్ట్ టైం కాకపోయినా ఇట్లా కెమెరా ముందు కూర్చోవడం ఫస్ట్ టైం. అండ్ మేము మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వచ్చారా, లేకపోతే మీరు రావాలి మిమ్మల్ని కలవాలి ఈ విధంగా నా థాట్స్ ఈ సినిమా గురించి ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మీరు వచ్చారా? అంటే నాకు ఏదైనా తెలియకుండా మా వాళ్ళేమన్నా త్రీగా మీరు వస్తే బాగుంటుంది అన్నారంటే కాదు కాదు, ఆయన నుంచే మనకు ఆఫర్ వచ్చి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, ఇది 10 మందికి తెలియజెప్పేలాగా నేను ఒక అవకాశం తీసుకోవాలి అని అంటే కనుక అప్పుడు ఈ ఏర్పాటు జరిగిందని. మాత్రం నేనే అడిగానండి. ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయినప్పుడు కూడా నేను సినిమా ఫస్ట్ డే చూశాను, వెరీ నెక్స్ట్ డే మీ ఇంటికి వచ్చి కలిసి ఎక్సైట్మెంట్ మీతో పంచుకున్నాను సార్, మర్చిపోలేదు. బట్ ఈ సినిమా కూడా ఫస్ట్ డేనే నేను ఆ రోజు నాకు షూటింగ్ ఉన్నా కూడా సాయంత్రం అయ్యేసరికి నా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు లాస్ట్ షాట్ నాకు వదిలి వెళ్ళిపోయారు సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నాను. సో దీనికి వాళ్ళ సమాధానం చెప్పాలి. అవును, వచ్చి వాళ్ళు ఏమన్నారంటే 5:30కి సార్ మేము ఫస్ట్ సినిమాకి వెళ్తున్నాం సార్, బాస్ సినిమా కదా వెళ్ళాలి మేము అన్నా సరే సరే నేను పంపించేసా. సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చాడు. తమన్ వచ్చి అంటాడు సార్ వాళ్ళు వెళ్తున్నారు, మన ఇద్దరు వెళ్ళకపోతే ఎలా సార్ అన్న, ఇక్కడ హైటెక్ సిటీ లొకేషన్ లో షూటింగ్ చేస్తున్నాం. ఇంక వెంటనే లాస్ట్ షాట్ ఏంటంటే డైరెక్ట్ అక్కడి నుంచి థియేటర్కి వెళ్ళి మేము కూడా చూసేసాం. ఆ నెక్స్ట్ డే వచ్చి మీతో పంచుకోవచ్చు నాకు, కానీ నాకు అనిపించింది ఏంటంటే నేను అందుకనే వాంటెడ్గా కలవాల. సో అదేదో నా ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు నాలాగా చాలామంది ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఎక్సైట్మెంట్ని వాళ్ళందరి తరఫున నేను మోసుకొచ్చి మీ ముందు కూర్చొని సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించింది మాట్లాడదాం. సో దానికి నేను ఈ దీన్ని ఒక మీతో కూర్చొని చాలా రిఫ్రెష్గా ఉంది, థ్యాంక్ యూ. సో అందుకని ఆన్ కెమెరా రావటం సార్, లేదంటే యాక్చువల్గా వచ్చి మీ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో గెలిస్తే నా ఎక్సైట్మెంట్ మీకు మాత్రమే తెలుస్తుంది. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు నో సార్. నాకు తెలిసి 150 సినిమాలు అంటే దాదాపు మీరు టచ్ అయిన క్యారెక్టర్లు రాజా విక్రమార్కులు ఫోక్లోర్ చేసేసారు, మైథలాజికల్ కూడా 3 లాంటి సోషియో ఫ్యాంటసీ చేసేసారు, అందులో కొంత మైథలాజికల్ టచ్లు కూడా చేశారు. సో అందుకని మీరు టచ్ చేయని ఏరియా అంటూ ఏమి లేదు, అన్ని దాదాపుగా అన్ని ఏరియాలు టచ్ చేసిన తర్వాత ఇది నాకు కళ, ఇలాంటి సినిమా చేయడం నాకు కళ అని మీలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు అక్కడ అమితాబ్ బచ్చన్ కానీ ఇక్కడ మీరు కానీ లేదంటే రజనీకాంత్ కానీ ఇలాంటి వ్యక్తులు నాకు ఈ క్యారెక్టర్ చేయడం కళ అంటే అది యాక్చువల్గా కొంచెం న్యూసే. అంటే రెండు విషయాలు, ఒకటి ఏంటంటే అది గొప్ప విషయం, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆఫ్టర్ 35 to 40 ఇయర్స్ ఆఫ్ కెరీర్ స్పాన్ తర్వాత కూడా ఇంకా నేను కొత్తగా చేయాలి అని ఇంకా చిల్ అండయింగ్ స్పిరిట్ ఉండటం గొప్ప విషయం మాలాంటి వాళ్ళందరికీ ఒకటి. రెండోది నిజంగా అంత అలా మిమ్మల్ని కదిపిన విషయం ఏంటి, ఈ సినిమా ఎందుకు చేయాలని అనిపించింది? మన జీవితంలో సినీ జీవితంలో చెప్పుకోదగ్గ మైల్ స్టోన్ లాంటి క్యారెక్టర్స్ మెమొరబుల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయనుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఒక 5, 6, 10 ఉంటాయి ఈ 150 సినిమాలు. అండ్ మిగతా కమర్షియల్గా అద్భుతం చేస్తుండొచ్చు, కొన్ని ఏమో ఆ సీజన్లో అప్పుడు నాకు మంచి పేరు తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ ఇంకా ఒకసారి ఇప్పుడు తరి చూసుకుంటే ఒక కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఉంది, అండ్ రామారావు గారికి మైథలాజికల్ సినిమాలు క్యారెక్టర్స్ ఆయనకున్నాయి. బట్ నాకు వచ్చేసరికి ఆ టైంకి ఆ సీజన్కి ఒక ఇంద్ర అని మొదట్లో ఖైదీ అని లేదంటే ఇలాంటి చూడాలను ఠాగూరు స్టాలిన్ ఇలాంటివి ఉన్నాయి కానీ బట్ చరిత్రలో మిగిలిపోయి నభూతో నా భవిష్యత్ అనే క్యారెక్టర్ సరిగ్గా చేయలేదు పడలేదు అనే అసంతృప్తి ఎప్పుడూ ఉంటుంది. దానికి సమాధానంగా నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక దేశభక్తి సంబంధించిన అయితే స్వాతంత్ర సమరయోధుడి కథ ఒకటి చేస్తే కనుక పేట్రియాటిక్ క్యారెక్టర్ చేస్తే ఆ అవకాశం నాకు ఉంటుంది, నాకు మెమొరబుల్ క్యారెక్టర్గా ఉంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది అని భగత్ సింగ్ లాంటివి చేయాలని, భగత్ సింగ్ విరోచితం చదివాను చూశాను అని. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చేసరికి ఇంకా బెటర్ వెర్షన్ తోటి బెటర్ యాంగిల్ తోటి అదే భగత్ సింగ్ నాకు వస్తే బాగుండు అని ఎదురు చూశాను. ఏ నిర్మాత కానీ ఏ కథకుడు కానీ అలాంటి కథతో నాకు తారసపడలేదు, ఆ వెలితి అలాగే ఉండిపోయింది నాకు. ఆ తర్వాత 12 ఏళ్ల క్రితం నేను చెప్పగలను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు కథ ఒకటి ఉందండి, అతను రాయలసీమకు సంబంధించినటువంటి బిడ్డ. అది ఒక మంచి సంపూర్ణమైన కమర్షియల్ కథగా కూడా
అవకాశం ఉంది మనకి, చేద్దామని పరుచురులు నాకు చెప్పినారు బ్రదర్స్. అండ్ అది నాకు నచ్చింది, బాగుంది. కానీ అది తెర మీద చూపించాలంటే అలాంటి డైరెక్టర్ కానీ అంత ఖర్చు పెట్టే నిర్మాత కానీ ఎవరున్నారని ఆలోచిస్తే ఎవరు ముందుకు రాల. అంటే ఎక్కువ ఖర్చు పెడతారు కానీ ఆ సినిమాకి న్యాయం చేసినట్లు కాదు. అంత ఖర్చు పెట్టి రావడం ఎవరు ముందుకు రాలేదు. అండ్ అప్పట్లో నాకు నేను సొంతంగా సినిమా తీద్దాం మనమే తీసుకుందాం అనే ఆలోచన నాకు లేదు. దాంతో ఆ సబ్జెక్ట్ అలా ఉండిపోయింది ఉండిపోయింది. రెండు మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళిపోవటం, సినిమాలు దూరంగా ఉండటం, మళ్ళీ తిరిగి కంబ్యాక్ సినిమాగా ఇది చేద్దామనే ఆలోచన ఉండింది. కానీ నాకున్న పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్తో నేను రీఎంట్రీ ఇస్తే నా రెస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఇంకా ఈ రకమైన వైవిధ్యమే తప్ప రెగ్యులర్గా ప్రజలు ప్రేక్షకులు నా అభిమానులు కోరుకునే క్యారెక్టర్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు లేదనే ఒక మీమాంస ఉంది. అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే నన్ను ఎలాగైతే వాళ్ళు 10 ఏళ్ల క్రితం చూస్తూ ఎంజాయ్ చేశారో ఆనందించారో మళ్ళీ అదే చేయగలడు అనేది నేను నిరూపించుకోవాలి. ఆ రకంగా చిరంజీవి స్టిల్ అదే ఇమేజ్ ఇంటాక్ట్ చెక్కు చెదలేదు అని అనిపించుకోవాలని సబ్జెక్టు చూడటంలో ఒక రీమేక్ దొరికింది. నాకు మెసేజ్, నైస్ మెసేజ్ ఉంది చాలు చేద్దామని ఖైదీ నెంబర్ 150 చేశాను నేను. ఇంకా దానికి వచ్చినటువంటి రియాక్షన్ కానీ అది ఇచ్చిన సపోర్ట్ కానీ ఆ ఉత్సాహం కానీ ఎస్, ఇంకా మన ఇమేజ్ అనేది చెక్కు చేద్దలేదు అదే రంగా రిసీవ్ చేసుకు ఆ ధైర్యంతో ఎస్ ఇప్పుడు ఈ కథ గురించి ఆలోచించవచ్చు అనిపించింది నాకు. అయితే బడ్జెట్ వచ్చేసరికి ఇప్పుడున్న ఎఫెక్ట్స్ కానివ్వండి విఎఫ్ఎక్స్లు ఇవన్నీటితోటి అత్యద్భుతంగా చూపించవచ్చు నమ్మకం నాకుంది. అయితే ఖర్చు బడ్జెట్ వేసుకుంటే దాదాపు 300 కోట్లు 250 కోట్లు కనబడుతుంది. అండ్ బాహుబలి రిలీజ్ ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత బాహుబలి 1 ఇది పాన్ ఇండియాగా చేస్తే కనుక ఒక స్వాతంత్ర సమరయోధుడు భారతదేశానికి స్వాతంత్రం రావాలన్న ప్రయత్నం చేసినట్టు ఒక మహావీరుడు ఒక చరిత్రలో కనుమరుగైపోతున్నటువంటి వీరుడు అది తెర మీద తీసుకురావాలి. ఇండియా లెవెల్లో అప్పీల్ చేసినా కానీ దానికి రిసీవింగ్ ఉండేటువంటి గొప్ప సబ్జెక్ట్ అవుతుంది. సో పాన్ ఇండియా చేద్దాం మనం. ఆ బలాన్ని ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చింది బాహుబలి 1 థ్యాంక్స్ టు రాజమౌళి. సో అండ్ దాని ధైర్యంతో మొదలు పెట్టాం. సో ఇప్పుడు బయట ప్రొడ్యూసర్స్కి ఎవరికి ఇస్తాం? చరణ్ అన్నాడు మనం చేద్దాం అని. రైట్ అన్నా చేద్దాం బెటర్. ఎవరు ఏ ప్రొడ్యూసర్ రిస్క్లో పెట్టే కంటే ఆ రిస్క్ అవని లేకపోతే డెఫినెట్గా వస్తే ఏమైనా కానీ ఎనీ ఫ్రూట్ఫుల్నెస్ మనం షేర్ చేసుకుందాం సరే నీ ఇష్టం అన్నాను. ధైర్యం చేసి మనం చేద్దాం రెడీ అన్నాడు సార్ చేయను అన్నాను. ఆ రకంగా ఇది తెర మీదకి రావడానికి దోహదపడి ఇది నెంబర్ 150 తీయటం ఒక పెద్ద సాహసం. ఎందుకని మీరు మామూలుగా మీ తాలూకు ఏమంటారు మాకేమీ డౌట్లు లేకపోయినా మీకు చాలా డౌట్లు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మళ్ళీ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారని మాకే డౌట్లు లేవు మీ అభిమానులకే కానీ ప్రేక్షకులకే కానీ. పెద్ద సినిమా అనేది ఐ థింక్ ఆ స్క్రిప్ట్ లెవెల్లోనే ఇట్స్ బికమ్ బిగ్. నెక్స్ట్ దాన్ని మనం ఫెసిలిటేట్ చేస్తూ ఒక మంచి టెక్నీషియన్స్ని అందరినీ పోగు చేసి చేసి దట్స్ ఆల్ వి డిడ్. నథింగ్ బిగ్ లేదు అంటే సగం పని ఆయన చేస్తారు ఆయన స్క్రిప్ట్ లెవెల్లోనే చేస్తారు. డైరెక్టర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ దీనికి. సో పరుచూరి బ్రదర్స్ నా ఎబిలిటీస్ నా ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఘర్ణమొగుడు గ్యాంగ్ లీడర్ నుంచి చూస్తున్నటువంటి పరుచూరు సోదరులకి ఈ సినిమా మీరే డైరెక్ట్ చేయాలని. రైట్, చేయగల దమ్ము ధైర్యం నాకుంది, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. నాకేంటంటే క్యారెక్టర్ని న్యాయం చేయాలి అంటే హోల్ ఫిల్మ్ చూసుకోవటం అనేది ఇంకొక డైరెక్టర్ బాధ్యత అది. సో రెండూ నేను న్యాయం చేయలేను. సో నేను డైరెక్ట్ చేయమంటే కనుక క్యారెక్టర్ ఇంకెవరికైనా ఏమైనా చేస్తాను, అమ్మమ్మ ఈ క్యారెక్టర్ మీరే చేయాలి, అప్పుడు నేను డైరెక్ట్ చేయను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా ఆల్ ఇవన్నీ ఫోకస్గా నేను చేయాలి అని చెప్పిన తర్వాత డైరెక్టర్ ఎవరు అప్పుడే ధృవ చేసిన తర్వాత చరణ్, ఈ సినిమా చరిత్ర సంబంధించింది, దీనికి మోడర్న్ డైరెక్టర్ కొంచెం థింకింగ్ ఉన్న వాళ్ళైతే కనుక రెండింటి ఫ్యూజన్తో ఇది కొత్తగా కనబడుతుంది, లేటెస్ట్ జనరేషన్ కూడా కనెక్ట్ అవుతారు. కాబట్టి ధృవ అది రీమేక్గా ఆ చేసినటువంటి సురేందర్ రెడ్డి అయితే నా న్యాయం చేస్తాను అనిపించింది. అతను చాలా కంఫర్టబుల్గా ఉంది అనుకున్నప్పుడు అయితే అడుగు తనే ఫిక్స్ చేద్దామని. అప్పుడు చరణ్ వెళ్ళి తనకు అడగడం ఏంటి, తను వెంటనే వచ్చాడు, ఒక 20 డేస్ టైం తీసుకున్నాడు, ఎందుకంత గ్యాప్ ఇచ్చాడో తెలియదు, తర్వాత చెప్పుకొచ్చాడు. టెన్షన్ పడ్డానండి, ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి. ఇప్పుడు మీరు చిరంజీవి సినిమా అంటే అదొక టెన్షన్, అదేనా ఓకే. ఈ సినిమా అంటే ఇంత గ్రావిటీ, ఇంత పెద్ద సినిమా చేయాలంటే దానికి
నన్ను నేను చెక్ చేసుకోవాలి, ఎంత న్యాయం చేయగలను ఏంటని. అలాంటి రెండు జైంట్స్ నాకు ఇచ్చారు చేతిలో, నాకు చిన్న వణుకొచ్చింది అందుకు న్యాయం చేయటం ఎలాగా ఏమిటని దాని మీద 10 డేస్ 15 డేస్ తీసుకుని నన్ను నేను సమాయత్తపరుచుకుని ఎస్ అని అప్పుడు మీకు ఎస్ అని చెప్పానండి. సర్ప్రైజ్ ప్యాకేజ్ నాకు తమ్మని అనిపించింది సినిమాలో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హావ్ చూసి ఏంటి అంత పెద్ద అమ్మాయి సర్లే ఇంకా లేదులే, అంత పెద్ద సినిమాలో కుదరదు కదా, ఇంకొక స్టేజ్ దాటిన తర్వాత ఎవరి వల్ల కాదులే అనుకున్నా కానీ సెకండ్ హాఫ్లో కరెక్ట్గా సాంగ్తో తీసుకురావడం కరెక్ట్గా ఎక్కడ లేపాలో అక్కడ సాంగ్తో లేపారు. ఆ సాంగ్ కూడా చాలా చాలా రైట్స్ మూమెంట్లో ఎక్కడ ఉండాలో ఆ సైర అనే సాంగ్. అంటే స్వాతంత్ర వీరుడికి యాక్చువల్గా ఎంత కదండి, ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ ఏం చేశాడంటే జనం అందరికీ కూడా ఫ్రీడమ్ మూమెంట్ అనేది జనానికి తెలియాలి. అప్పట్లోనేమో ఈ బ్రిటిషర్స్ ఎనీ ప్రొసెషన్ ఆపేసేవారు. అందుకే నేను ఏం చేశానంటే గణపతి బప్ప మోరియార్ అనే ఒక స్లోగన్ పెట్టి యాక్చువల్గా ఫ్రీడమ్ మూమెంట్స్. అందుకని బాంబేలో ఇప్పటికీ చూడండి గణపతి పండల్స్ ఆయన మొదలుపెట్టినవి, తీసుకెళ్లి దాన్ని నిమజ్జనం అనే వంక పెట్టి అందరినీ యునైట్ చేసి ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ తీసుకెళ్లి యాక్చువల్గా గణపతి నిమజ్జనం చేసి తీసుకొచ్చేవాడు సార్. ఓ సో అంటే జనానికి ఏమంటారు కానీ అంతమందికి విషయం తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయం తెలియటానికి తమన్నా అనే క్యారెక్టర్ని వాడడం. మ్యూజికల్గా కూడా కంపోజిషన్ కూడా చాలా బాగా చేశారు అమిత్ త్రివేది. ఆ ఒక్క సాంగ్ అద్భుతం అండి సార్, నేను భయపడ్డా నిజంగా దానికి. మన సీత మన ఇక్కడ సీత సిరివెల్ సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలండి. మీరు ప్రతి పదాన్ని ప్రతి మాటని చూడండి, అది ఎంత క్యారెక్టర్ ఎంత రిఫ్లెక్ట్ చేస్తుందో ఆనాటి మొత్తం వచ్చేసింది పాటలు. చావుని జయించి పుట్టాడు, ఆ చావే దీర్ఘాష్మానుభావాన్ని దీవించింది. అలాంటి రేనాటి వీరుడు అంటూ ఆ వాడిన పదాలు కానీ ఆ మాటలు కానీ ఆ పొందికి కానీ ఆ నడక కానీ హ్యాట్స్ ఆఫ్ టు సిరివెన్న సీతారామ శాస్త్రి గారు, అద్భుతం అండి. అండ్ ఆయన అంత ప్రాణం పెట్టి అంత ఆలోచించి కథానుసారంగా రాసుకుని ఆ సాంగ్ అంత హైలైట్ అవ్వటానికి ప్రధానమైన కారణం మన పద్మశ్రీ సిరివెన్న సీతారామ శాస్త్రి గారు. చివరి ఉరి తీసే ముందు ఒక స్వాతంత్ర సమరయోధుడు చెప్పేవి మనం దాదాపుగా అన్ని భాషల్లో కలిపి 100-150 సార్లు చూస్తుంటాం సార్. వీరపల్లి కట్టబొమ్మ దగ్గర నుంచి అదేమి లేకుండా సీతారామరాజు అదేమి లేకుండా. ఎస్, అది సురేందర్ రెడ్డి ఆ సినిమాల్లో ఉండే వెర్బటం కానీ ఆ మాటలు కానీ అవి రాకుండా కొత్తగా ఉండాలి నాకు. అదే వచ్చి అదే మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ కాదు అని ఇతను చెప్పిన దానికి బుర్ర సాయిమాధవ్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ హెడ్స్ ఆఫ్. వాళ్ళిద్దరు కాంబినేషన్లో మాత్రం అద్భుతం, అందుకే ఇంత బాగా రాణి. ఇంకొకటి చెప్పాల్సిన విషయం, మీరు నాకు సినిమా రిలీజ్ కంటే ముందు ఒకటి భయపడి మీరు నేను మాట్లాడుకున్నప్పుడు ఒకటి చెప్పారంటే తల అలా తిగిపోయిన తర్వాత నేను ఒక యాక్ట్ చేశాను అది ఓకేనా, అది లాజికల్గా ఉంటుందా, అది ఒకటే నేను ఇంకా థింక్ చేస్తున్నానని చెప్పి అప్పట్లో నాతో మాట్లాడారు. అవును, బట్ సినిమా చూస్తే మాత్రం చాలా కరెక్ట్గా ఉంది. ఎస్, అంటే టైమింగ్ కానీ అంటే ఎంత టైంలో అది జరిగింది, అది జరిగిన విధానం కూడా, అంటే ద వే హి షాట్ దట్ సీక్వెన్స్ ప్రెజెంటెడ్, ద వే యు ఇనాక్టెడ్ ఇట్ చాలా అంటే కరెక్ట్గా ఉంది. అంటే లాజికల్గా కూడా నేను ఒప్పుకునేలా ఉంది. అందుకే నేను థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు కొంచెం హెవీ హార్ట్తోనే బయటకు వచ్చాం మేము. నాతో పాటు నాగార్జున గారు చూసారు సినిమా, ఇంకా ఆయన అంతా బయటకు వచ్చి గట్టిగా పట్టేసుకుని అసలు మాట్లాడటానికి మాట రావట్లేదు, కళ్ళేమో ఎర్రబడిపోయి ఉన్నాయి. ఇదేంటండి, ఇది ఒక ఎపిక్ అండి, ఒక ఎపిక్ని క్లాసిక్ ఒక ఫిలింని కమర్షియల్ ఎలిమెంట్ జోడించి ఇలా ఫ్యూజన్ చేసి అంత ఇంట్రెస్ట్గా నిలబెట్టడం అనేది వెరీ రేర్ ఫీట్ అండి, రేర్గా ఇదవుతుంది. ఇట్స్ హ్యాపెండ్ ఓఫ్ ఇట్స్ వండర్ఫుల్ అని. ఆ తర్వాత మన వెంకటేష్ ఆయన ఫోన్ చేశారు, చేసినా వస్తారా ఉంటారా అని. ఏమంటే వచ్చి కలవాలంతే అని ఆయన ఇంటికి రావడం రావటం గట్ట కౌలిం చేసుకుని అలా ఉండిపోయి ముద్దు పెట్టేసి అప్పుడు కూర్చుని సెటిల్ అయిన తర్వాత మన హీరో వెంకటేష్ అమ్మాయి ఇప్పుడు తీరిందండి, నిన్న నుంచి ఉగ్గ పెట్టుకున్నానండి నాకు, ఎందుకంటే ఫోన్లో మీకు చెప్పగలను కంగ్రాట్స్ అండి అద్భుతం బ్రహ్మాండం చెప్పాలి, నాకు మాటల ద్వారా తీయదు కాదు గట్టిగా హక్ చేసుకోవాలి అని అనిపించింది. ఏంటంటే ఇది అంటూ తన భావం వ్యక్తం చేస్తుంటే నాకు నిజంగా చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు బయట ప్రజానీకం కానీ ప్రేక్షకులు కానీ నా అభిమానులు కానీ వాళ్ళు చెప్పేది నాకు బాగానే ఉంటుంది, కానీ నా తోటి హీరోలు ఆర్టిస్టులు అయి ఉండి వాళ్ళంతా ఫీల్ అయ్యి వాళ్ళు చెప్తున్నారు అంటే కనుక ఇంకా అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. ఏ అవార్డు దానికి సరి సమానం చెప్పండి. అంటే ఎందుకంటే సార్ ఎందుకంటే నిన్న ఫోన్ చేశాను చేసి ఆయన ఆయన మిస్సెస్ ఆయన జనరల్గా రజనీకాంత్ మాట్లాడి బ్రహ్మాండం ఉన్న తర్వాత చాలా బాగుందని పైన పొగిడిన తర్వాత అయిపోతుంది, కానీ మిస్సెస్ తీసుకుని ఆవిడ కూడా
అంత ఇదిగా బాబా ఏం సినిమా అండి, ఇట్స్ వండర్ఫుల్ అండి, అసలు అంత అదే ఫీలింగ్ ఉండిపోయాం, ఎంత బాగుందని ఆవిడ చెప్తుంటే కూడా అమ్మాయి కలవటం కానీ నైన్ తర ఒక సీతాదేవిని అడిగి పంపించేస్తారు రావణ గారు. ఎందుకు ఇప్పుడు ఈ అమ్మాయి సడన్ గా తీసుకొచ్చారు, ఆవిడ లవ్ చేస్తే ఈవిడ అనుకున్నారా? ఒక బెడ్రూమ్ సీన్ తోటి ఎంత మంచిది, ఎంత చిన్న ఎంత ప్రేమిస్తుందా ఇంత అమాయకురాలు గారు అని చెప్పారు. చాలా అంటే చాలా చాలా బాగా, అంటే ఆ చిన్న చిన్న ఫిక్షనల్ ఎలిమెంట్స్ని అద్దిన కూడా ఎక్కడ కూడా ఆ రియల్ క్యారెక్టర్స్ తాలూకు గౌరవం కానీ వాడి తాలూకు హిస్టరీ కానీ ఎక్కడ భంగం కలగకుండా చాలా కష్టమైన పరిధిలోనే ఏదైనా కమర్షియల్గా ఇంట్రెస్ట్ చేసాం, ఫిక్షనైజ్ చేసాం అంతే. అండ్ ఇంకొకటి నాకు చెప్పాలనిపించింది ఏంటంటే సార్, ఈ సినిమా చూసిన వెంటనే మాట్లాడాలనిపించింది రత్నవేలు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ విఎఫ్ఎక్స్ కనిపించలేదు సార్, విఎఫ్ఎక్స్ కనిపించకపోవటమే గొప్ప విఎఫ్ఎక్స్. వెల్ సెడ్. విఎఫ్ఎక్స్ కనిపించకూడదు, అది కనిపించలేదు ఎక్కడ సినిమాలో. అండ్ వార్ సీక్వెన్స్ కానీ, లాస్ట్లో తీసిన వార్ సీక్వెన్స్ కానీ, అంటే కరెక్ట్ రేషియోలో ఉన్నాయి సార్. ఏవి ఎంత పాళ్ళల్లో ఉండాలో అంత పాళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నదానికి వస్తే మళ్ళీ ఎందుకు మీ తోటి నటులు కూడా వచ్చి మిమ్మల్ని, లేదంటే హోల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మా సైడ్ నుంచి మా టెక్నికల్ ఫెటర్నిటీ నుంచి కానీ అందరం కూడా ఎందుకు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్, ఎవరైనా కానీ బేసిక్గా వాళ్ళ బలాలను వదులుకుని ఫైట్ చేయడానికి ఇష్టపడరు సార్. అంటే అర్జునుడిని గాంధీ వదిలేసి యుద్ధానికి వెళ్ళమన్నా, కృష్ణుడిని చక్రం వదిలేసి యుద్ధానికి వెళ్ళమన్నా, అలాగే భీముడిని గద వదిలేసి యుద్ధానికి వెళ్ళమన్నా, చిరంజీవిని పాటలు ఫైట్లు లేకుండా సినిమా చేయమన్నా తీసుకుంటా సార్. అవి లేకుండా చేశారు తీసుకో, అవి లేకుండా చేసి యుద్ధం గెలిచారు. అందుకని ఎప్రిషియేషన్ ఫస్ట్, ఇప్పుడు నాకు ఫస్ట్ భీమవరం చెప్పింది అండి సినిమా చాలా బాగుంది, ఈ సినిమాకి సై అన్నది రామ్ చరణ్ అయితే రా అని పిలిచింది చిరంజీవి, వాళ్ళిద్దరు ఈ సినిమాలో భీమవరం ఒకటి చెప్పాడు నాతో. తర్వాత ఏంటంటే మరి ఇలాంటి కథ చెప్పగానే మరి ఓకే అనడానికి సై అనడానికి ఒక ప్రొడ్యూసర్ రెడీగా ఉండాలి సార్, ఆయన ఉన్నాడు. సో ఇంకా రా అని పిలవడానికి ఎలాగూ, తెలుగు జాతి ఎక్కడున్నా సరే పిలవడానికి మీరు ఉన్నారు కాబట్టి దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే, సో అది సరిపోయింది. అది చాలా తక్కువ సినిమాలకి కుదురుతుందండి ఒక రెస్పెక్ట్ సక్సెస్ తో పాటు రెస్పెక్ట్ కూడా రావడం. నేను ఒక మాట నిజంగా ఫీల్ అయ్యి ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు అనిస్తాను ఒక మాట, ఇది ఏ రేంజ్ సక్సెస్ అవుతుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత అనే ఫిగర్స్ గురించి నేను మాట్లాడలేదు. ఇది ఒక గొప్ప సంతృప్తిని మాకు గౌరవాన్ని తీసుకుని వచ్చే సినిమా అని మాత్రం చెప్పగలను. శంకరాభరణం అప్పట్లో నాకు తెలిసి అది ఎట్లాగానే దాని గురించి నేను కానీ తన కానీ ఫిగర్స్ గురించి వాళ్ళు మాత్రం లాభించాలి, డబ్బులు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. చరణ్ గారు తీసుకున్న డెసిషన్ చాలా మంచి డెసిషన్ సార్. ఏంటి రంగస్థలం లాంటి సూపర్ హిట్ తర్వాత నేను నెంబర్స్ చెప్పను, ఎందుకంటే అది మామూలుగా మీడియాకి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు మాట్లాడుకోవటం అనేది ట్రేడ్ మాట్లాడుకోవాల్సిన అవసరం బిజినెస్, అది మనం మాట్లాడటం అనవసరంగా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం మంచిది కాదని అన్హెల్దీ వండర్ఫుల్. తను తను తీసుకున్న డెసిషన్ కి చిన్నోడైనా సరే ఐ అప్రిషియేట్ అండి, డెఫినెట్ మంచి డెసిషన్. ఆ డెసిషన్ దృష్ట్యా ఈ సినిమాకు సంబంధించి ఎన్ని వందల కోట్లు చేస్తుంది అనేది ఎక్కడ ఫిగర్స్ మాత్రం అనవసరం పోస్టర్స్, అది ఎలాగో ట్రేడ్ మాట్లాడుకుంటుంది ఎలాగో మాట్లాడుతుంది సార్. ఇంకొకటి ఈ విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అసలు ఫస్ట్ ఈ సినిమా ఆయన చేయాలి అనుకోవడం ఆయనకి ఎప్పటి నుంచో కళ, అసలు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనిపించింది మీకు ఇందులో? ఆయనకున్న ప్యాషన్, ఆయన వెయిట్ చేసిన ఈ 10 ఇయర్స్, ఆయన ఆలోచన దీని మీద, ఆయన ఎలాగ తీయాలనుకుంటున్నారు, ఇవన్నీ క్యూములేట్ చేస్తే ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఆయన థాట్ నుంచి వచ్చిన ఎక్స్టెన్షనే ఇది, ఈ పోస్ట్ అనేది తప్ప నాలో కొత్తగా వచ్చిన థాట్ కాదు. సో ఆయనకున్న ప్యాషన్కి ఎక్స్టెన్షన్ని ఫైనాన్షియల్ సైడ్ ఎవరైనా చూసుకుంటే బాగుంటుంది. ఒక కుటుంబ సభ్యుడు అయితే జంకకొండ కొంచెం ఎక్కువైనా, కొన్ని ఒక స్కెడ్యూల్ కొన్నిసార్లు బడ్జెట్ ఎక్కువైపోయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ ఇప్పుడు అందరు పెట్టేసి ఇంకా సినిమా ఆపి అవన్నీ చేసేసరికి దానికి మళ్ళీ ఒక డిఫరెంట్ రిపర్కషన్స్ ఉంటాయి. అలా ఆపినందుకు మళ్ళీ బయట అంటే వెనుకంచి వేయకూడదు, ఎలాగా ఏంటో ఆగిపోయిందంటే బడ్జెట్ కన్స్ట్రెయిన్ వల్ల సినిమా ఆగిపోయింది, ఒక రీవిజిట్ చేస్తున్నారు స్క్రిప్ట్ని, నెక్స్ట్ స్కెడ్యూల్స్, ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాడ్ టాక్ కూడా వెళ్ళచ్చు. ఎంతో కొంత రిస్క్ తీసుకోవాలంటే ఐ ఫీల్ ఓన్లీ ఏ ఫ్యామిలీ మెంబర్ హూ అండర్స్టాండ్స్ హిమ్ అండ్ ద రెస్పెక్ట్ ఆర్ ద ఇది ఫర్ ద సినిమా హీ హ్యాస్, ఏ విధంగా ఆగకూడదు బండి అంతే.
అదొక చిన్న ఎక్స్టెన్షన్ ఆఫ్ హిజ్ థాట్. మీరు కాకుండా సార్ ఈ సినిమాలో యాక్టింగ్ చూస్తే ఫస్ట్ థింగ్ నో డౌట్ ఆల్ టైమ్ గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు సార్. నేను నిజంగా అంటే ఏ భాషలో ఉన్నా ఆయన మాట్లాడక్కర్లేదు, నుంచుంటే చాలు. యాక్చువల్గా కొందరు ఫోటోలు పెడితే వర్కౌట్ అవుతుంటే చూస్తారు, అలాగే ఆయన మామయ్య ఆయన కట్అవుట్ చాలు, ఆయన ఉంటే సరిపోతుంది నిజంగా. వాళ్ళందరికంటే నిజంగానే యాక్చువల్గా హిస్టరీలో ఉంది సార్, వాళ్ళందరికీ ద్వీపాంతరం వేస్తారు సార్, అండమాన్ పంపించినట్టు. సో అది గోసాయి వెంకన్న, గోసాయి వెంకన్న ఆయన. సో ఆ క్యారెక్టర్కి ఒకటి చాలా అంటే రైట్ అంటే స్టేచర్ ఉన్నాయని పట్టారనిపించింది. అంటే అది అది ఊహించం ఎవరు బేసిక్గా దాన్ని ఆయన కాస్ట్ చేసిన ఊహ రాదు సామాన్యంగా. అది విజయ్ మనుడే డైరెక్టర్ సురేందర్, ఆయన అయితే బాగుంటుంది, మీరు మాత్రమే ఆయన్ని తీసుకురాగలరు, అందుకే నేను ఊహించాను అడుగుతున్నాను ప్లీజ్. నిజం, ఎందుకంటే మీరు కూడా సరెండర్ అవ్వటానికి, సరెండర్ అయినా మాకందరికి కూడా బిలీవబుల్గా అనిపించడానికి చాలా కరెక్ట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. వచ్చిందండి ఆయన ప్రెజెన్స్. మోస్ట్ సాటిస్ఫైయింగ్ రోల్స్ చేసిన వాళ్ళు సుదీప్, జగపతి బాబు గారు అండ్ విజయ్ సేతుపతి. ఎందుకంటే అసలు ఆ ఎస్పెషల్ సెకండ్ హాఫ్ వచ్చిన డ్రామా సీన్ మాత్రం అసలు వాళ్ళు ముగ్గురు వల్ల వాళ్ళు ముగ్గురు చింపేశారు సార్. అండ్ జగపతి బాబు క్లైమాక్స్ సీన్ సార్, లుక్ సార్, బతుకున్నాడు అని తెలిసిన తర్వాత తను అంతర్భూతం ఉంది సార్, అన్బిలీవబుల్ ట్విస్ట్. బాగా నచ్చిన సీన్ అసలు హోల్ సినిమాలో ఆయన క్లైమాక్స్ అయితే దానికి ముందు ఈ సీన్. జగపతి మాట్లాడకుండా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై జగత్ బాబు గారు. అలా చనిపోవడం కూడా తన ఆయన ఆయన చంపుకుని చనిపోవడం, వాళ్ళ అబ్బాయి ఆ చేసిన అతను ఉన్నాడు కదా, ధ్రువలో వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్ కలీగ్స్. పేరు పేరున ప్రతి ఒక్కరిని చెప్పాలి, అవకాశం లేక చెప్పలేకపోతానేమో కానీ ప్రతి ఒక్కడు కూడానండి. అందుకనే ఈ సినిమా గురించి చెప్తే ఒక విషయం అండి, కథలో ఇంతమంది ఉండబట్టి వీళ్ళ వలన సినిమాకు అందం వస్తుంది, ఆ కథకు అందం వస్తుంది. కానీ ఇక్కడ చెప్పాల్సి వస్తే కథ ఇస్ సో పవర్ఫుల్, అది కోరుకుంటుంది నాకు అమితాబ్ బచ్చన్ కావాలి తీసుకురా, ఇంకోటిని తీసుకురా, వీళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకురా. కథ ఇస్ సో పవర్ఫుల్, అదే అందరినీ ఆకర్షించుకుంది. ఆ ఆకర్షణ ఇప్పుడు రాసేవరకే మనం రాజులం సార్, తర్వాత దానికి మనం బానిసలం, అది చెప్పింది మనం వింటమే. మంచి మాట కవిగా మనం ఏం చేయలేము, అది అది అడుగుతుంది, అది అది డిమాండ్ చేసినవన్నీ మనం కంప్లీట్ చేయాలి అంతే సార్, మనకంత మించి మన చేతులు ఏమి ఉండదు. అది జరిగింది సినిమాకి. నిజం నిజం.